నచ్చుతుంది. అండ్ పల్లవి ప్రశాంత్ వచ్చేసి అతను నార్మల్ టైం లోపల ఉంటాడు, నామినేషన్ టైం లోపల ఉంటాడు. అండ్ సో స్టార్టింగ్ మనం చూసుకున్నాం రతిక వల్ల తను కొద్దిగా అప్సెట్ కూడా అయ్యాడు. మళ్ళీ ఆమె వచ్చింది, ఆమె ఎప్పుడు బ్రదర్ అంటది ఎప్పుడు లవర్ అంటది అది ఎవరికి తెలియదు. మొన్న కూడా అన్నారు కదా నాగార్జున సార్, ఫ్లవర్ ఇవ్వగానే తీసుకుంటావు అంటే, అంటే యాజ్ అ బ్రదర్ లాగా అంటే అమ్మ నువ్వు ఎప్పుడు బ్రదర్ అంటావో ఎప్పుడు లవర్ అంటావు తెలియదు అని చెప్పేసి అన్నారు. నాకైతే నామినేషన్ అర్జున్ చేయడం కరెక్టే అనిపించింది. అండ్ అర్జున్ గేమింగ్ కూడా నాకు కొద్దిగా మంచిగా అనిపించింది, అంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలాగకుండా కొద్దిగా స్మైల్ ఫేస్తో ఉండడం, స్మైల్గా మాట్లాడడం. సో అమర్ గేమ్ గురించి ఏం చెప్తారు? నాకు అమర్ది ఫస్ట్ నుంచి కూడా ఓవర్గా అనిపిస్తుంది, అంటే ఇప్పుడు మన మూవీకి సీరియల్కి లాగా కొద్దిగా ఓవర్గా బాగా ఉండాలి అన్నట్టుగా. అమర్ ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని టేక్ ఇట్ ఈజీ లాగా కాకుండా దానికి చాలా ఓవర్గా రియాక్ట్, అంటే అది ఓవర్ యాక్టింగ్ డ్రామాటిక్గా ఉంది, చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది అది ఓవర్ యాక్టింగ్ అని చెప్పేసి. సో అందుకే అది అంత చూస్తే లాస్ట్ 2-3 వీక్స్ నుంచి చాలా చేంజెస్ వచ్చాయని అంటున్నారు కదా, మీకు అలా అనిపిస్తుంది? చేంజెస్ వస్తూ ఉంటాయి ఇక గేమింగ్ గురించి అట్లా కొద్దిగా. ఓకే, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు హౌస్లో? నేనైతే అర్జున్కి సపోర్ చేస్తాను, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎందుకంటే అందరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఉంటున్నారు. బట్ చాలా వరకు అర్జున్ ఏంటంటే రియాలిటీగా ఆడుతున్నాడేమో అని అనిపిస్తుంది. అంటే ఏదైనా ఎదుటి వాళ్ళతో మాట్లాడే పద్ధతి కానీ తన పని తను చూసుకోవడం కానీ అంత ఎక్కువ మరీ ఓవర్గా ఫైటింగ్స్ చేయడం ఓవర్గా అట్లా లేకుండా ఒక నార్మల్గా, అంటే రియల్ లైఫ్లో మనం ఎట్లుంటామో అట్లా రియల్గా అనిపించింది. అట్లా పల్లవి ప్రశాంత్ రియల్గా ఉన్నాడా ఫేక్ అనిపిస్తుంది? పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లోకి వెళ్ళాలి వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ అనేసి అన్నాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇట్స్ ఓకే, అతను ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టి మనం కూడా ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేస్తాం. సో అతను చాలా అనుభవిస్తున్నాడేమో బాధలు కానీ వేరే వాళ్ళ వల్ల, అతను దానివల్ల అట్లా అలా రియాక్ట్ అవుతున్నాడు. బట్ అతనికి అవకాశం రావడము అండ్ వెళ్ళడము అంతవరకు రావడం అనేది చాలా గొప్ప విషయము. ఓకే, కొద్దిగా ఫేక్ ఉంది కొద్దిగా రియల్ కూడా ఉంది, అంటే కొద్ది కొద్దిగా దగ్గర ఓవర్గా చేస్తున్నాడు అది కొద్దిగా ఫేక్ అనిపిస్తుంది. రియల్ ఏంటంటే మామూలుగా గేమింగ్ పరంగా ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు కానీ అప్పుడు కొద్దిగా మంచిగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. వరస్ట్గా ఎవరు ఆడుతున్నాడు? వరస్ట్గా గేమ్ కాదు కానీ ఓవర్గా మాట్లాడడం అయితే కనుక తను చాలా బక్కగా ఒక శోభా శెట్టి అది, అంటే ఆమె బిహేవియర్ ఎలా అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు లాగా ఎట్లా అంటే ఆమె వెళ్ళిపోతే హౌస్లో నుంచి బాగుండు అప్పుడు హౌస్ ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గయ్యాల్లాగా అందరి మీద పడిపోవడము చాలా ఇదిగా మాట్లాడడము, అంటే ఓకే ఆమె పాయింట్స్ రైట్ ఉండొచ్చు కానీ అంటే దానికి చిన్నపిల్లల మనస్తత్వం అని కూడా అనలేము. ఎట్లా అంటే నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు లాగా అట్లా చాలా అందరినీ బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ పాపం అర్జున్ ఊడుస్తుంటే మళ్ళీ లోపల నుంచి చెత్త అంతా తెచ్చి ఇక్కడ వేసి అలాగా అది కొద్దిగా చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు బిగ్ బాస్లోకి? ఓకే తీసుకున్నారు, ఆట చూస్తున్నారు కదా, అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఉంచుతున్నారు? ఎందుకంటే వేరే వాళ్ళని కూడా హర్ట్ చేస్తున్నారు కదా. ఈవెన్ యావర్ కూడా ఎట్లాంటి గేమ్ ఆడుతున్నాడు కానీ ఫిజికల్గా తనని తను హర్ట్ చేసుకోవడం కానీ లేదంటే బిగ్ బాస్లో ఐటమ్స్ ఏదైనా పగలు కొట్టడం కానీ అట్లా కూడా చేస్తూ ఉంటాడు. టాప్ 5 వచ్చేసి ఇప్పుడు దాంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన అందరూ శివాజీ గారు అందరూ చాలా రెస్పెక్టబుల్గా చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే బయట ఎంత పెద్ద యాక్టర్ అయినా కానీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అందరూ సమానం, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉండాలి. కానీ ఆయన్ని కూర్చోబెట్టి ఆయన కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని అందరూ వచ్చి ఆయనకు వాటర్ తీసుకొచ్చి ఇవ్వడము, తర్వాత ప్రతిసారి ఆయన ఒక ఇదిగా ఉండి మిగతా వాళ్ళ చేత గేమ్లు ఆడిపించడము, అంటే ఓకే గ్రేట్. అంటే ఇప్పుడు మనకి బయట అంటే షూటింగ్కి ఉంటారు, పక్కన అసిస్టెంట్ ఉంటాడు, కెమెరా అంతా ఉంటారు, పర్లేదు. కానీ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన అట్లనే ఫీల్ అవ్వడము, అందరి చేత పనులు చేయించుకోవడం, అందరూ ఆయన్ని ఒక పెద్ద ఇదిగా చూడడం అది కొద్దిగా నాన్సెన్స్గా అనిపిస్తుంది. అందువల్ల అదే నచ్చలేదు. కానీ ఆయనే ఇప్పుడు దాకా ఉన్నారు. అంటే మీ టాప్ 5 లిస్ట్ చెప్పండి ఎవరు ఉన్నారు? 1-5 ఫస్ట్ అర్జున్, అండ్ తర్వాత మేబీ అంటే ఇంకెవరో మిగతా వాళ్ళు ఎవరైనా, అదే నాకు నేమ్స్ అంత ఎగ్జాక్ట్గా తెలీదు. అర్జున్ ఒకటి, అండ్ తర్వాత శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కూడా ఎట్లా అంటే సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను పీకేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అది ఉత్తమ మాటలే ఉంది, బట్ బిహేవియర్గా అబ్బాయి చాలా సాఫ్ట్ నార్మల్గా ఉంటాడు కానీ అదొక కోట్ వేసుకుని వచ్చి అట్లా మాట్లాడితే చాలా ఫన్నీగా ఒక బఫూన్ మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకంటే నువ్వు వెళ్ళావు సీక్రెట్ రూమ్లోకి వచ్చావు కానీ ఏదేదో చేసేస్తా అది చేస్తే ఇది చేస్తా అంటే మళ్ళీ వెళ్ళి సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. టాప్ 5 వచ్చేసి అది చెప్పాను కదా. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా?
శోభ. ఆమె వెళ్ళిపోవడమే మంచిది. టాప్ వన్ వచ్చేసి అర్జున్ అండ్ తర్వాత ఒక ఆమె ఫేర్ గా ఉంది కదా లేడీ ప్రియాంక అండ్ శివాజీ గారు పల్లవి ప్రశాంత్ అండ్ ఇంకా ఎవరు ఉన్నారు శివాజీ గారు నాకైతే అసలు నచ్చరు. గౌతమ్ కృష్ణ ఉండొచ్చు మేబీ. విన్నర్ ఫైనల్ గా ఫైనల్ అర్జున్ అయితే బాగుండని అనిపిస్తుంది.